नमस्कार टीवी 7 न्यूज की स्वागत नेनु जया मुदुगा वार्तल्लोनि मुख्य अंशालु तीव्र उत्कंठ अनंतरं हाईकोर्ट डिविजन बेंच तीर्पुतो यथाविधिगा मंडल जिला प्रादेशिक एन्निकलु प्रभुत्वं परिषत् एन्निकलकु सर्वसन्नद्धंगा उंडडंतो चकचका जरिगिपोतुन्न पोलिंग एर्पाटु కాకినాడ రూరల్ సర్పవరం భావనారాయణ స్వామి ఆలయ భూములు అన్యాక్రాంతంపై విచారణ ఆలయ చైర్మన్ పుల్ల శేష్ కుమారి శ్రీను ఫిర్యాదుపై అధికారులకు నివేదిక ఇవ్వనున్న విచారణ అధికారి ఆర్జేసి బ్రహ్మాంబిక కాకినాడ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఏలూరు సుబ్రహ్మణ్యం తన కార్యవర్గంతో కలిసి ప్రమాణ స్వీకారం న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజా ప్రతినిధుల సహకారంతో ఎస్సీ ఎస్టీ ఫైనాన్స్ కోర్టులు కాకినాడకు తీసుకువచ్చేందుకు సాయశక్తుల కృషి చేస్తానని వెల్లడి కాకినాడ దుమ్ములపేటలో నిర్మించిన సాగ్రిగేషన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కాంప్లెక్స్ ను ప్రజలు సందర్శించవచ్చునని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దీన్కర్ తెలిపారు దైనందిన బాహ్య పర్యటనలో భాగంగా దుమ్ములపేటలో గల సాగ్రిగేషన్ మేనేజ్మెంట్ కాంప్లెక్స్ ను కమిషనర్ పరిశీలించారు అక్కడ చేపట్టిన కాంపోస్ట్ యార్డ్ డ్రైన్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ దీన్కర్ మాట్లాడుతూ ఈ కాంప్లెక్స్ లో తడి పొడి చెత్తలను వేరు చేసే మిషన్ యొక్క ప్రాధాన్యతను వివరించారు మంచిగానే కట్టాలి కలర్ కట్టారా ఇక్కడ ఓకే अच्छा जी फुटपाथ लगा ओके सर बट एंड टू एंड रोड वेस्तारा अंदर की नमस्कार मैं काकीनाड म्युनिसिपल कॉर्पोरेशन एरिया దుమ్ములపేట ఏరియాలో మనం ఒక సాగ్రిగేషన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కాంప్లెక్స్ మనం కట్టున్నాము ఈ కాంప్లెక్స్ ఎవరంగాని వచ్చి చూడొచ్చు ఇక్కడ డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ అంటే తడి చెత్త పొడి చెత్త వేరే వేరే చేయడానికి ఒక మెషిన్ మనం పెట్టాము దీంతోపాటు ఒక డ్రై వేస్ట్ సెంటర్ పెట్టాము అంటే పొడి చెత్త ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మనం కబాడి వాలాస్కి అలాగే హోల్సేల్ డీలర్స్కి మనం అమ్ముతున్నాము దీంతోపాటు ఒక కంపోస్ట్ యార్డ్ కూడా పెట్టాము అంటే ఎరువు తయారు చేయడానికి ఒక మంచి యార్డ్ మనం పెట్టాము ఇక్కడ కూడా ఈ ఎరువు తయారు చేసుకొని మున్సిపల్ పార్క్స్ లో మనం వాడుతున్నాము అలాగే దగ్గర ఉన్న రైతులు కూడా అమ్ముతున్నాము దీంతో పాటు ఇక్కడ ఒక సిఎండి వేస్ట్ మెషిన్ కూడా మనం పెట్టాము సో ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మనం పూర్తిగా సైంటిఫిక్ గా ఎలా చేయాలి ఒక చూడాలి అంటే ఎవరంగాని ఇక్కడ వచ్చి చూడొచ్చు దీని కోసం ఒకటే అంటే పబ్లిక్ నుంచి సహాయం తడి చెత్త పొడి చెత్త వేరే వేరేగా చేసుకొని మీరు శానిటరీ వర్కర్ కి మాత్రమే ఇస్తే ఇలాంటి మనం అన్ని ఎస్టాబ్లిష్మెంట్ పెట్టిన తర్వాత వాళ్ళకి సరిగా మనం వాడొచ్చు దయచేసి చెత్త రోడ్ మీద అలాగే ట్రైన్ లోపల మీరు వేయకూడదు తడి చెత్త పొడి చెత్త మాత్రమే శానిటేషన్ వర్కర్ కి ఇవ్వండి దీంతో పాటు కోవిడ్ ప్రమాదం చాలా వరకు మన కాకినాడలో పెరిగింది కేసెస్ చాలా వస్తున్నాయి దయచేసి అందరూ కోవిడ్ ప్రికాషన్స్ మీరు పాటించాలి మాస్క్ వేసుకోవాలి అలాగే హ్యాండ్ శానిటైజర్స్ అలాగే సోషల్ డిస్టెన్సింగ్ మీరు పాటించాలి దీంతోపాటు అర్హత ఉన్న వాళ్ళు అంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వ్యాక్సినేషన్ మీరు చేయించాలి 45 ఇయర్స్ పైన 45 ఏళ్ళ పైన అందరికీ వ్యాక్సిన్ మనం చేస్తాము దగ్గర ఉన్న యూపీఎస్సీకి అడగండి లేకపోతే ప్రతి సోమవారం బుధవారం గురువారం అలాగే శనివారం సచివాలయంలో కూడా మనం చేస్తున్నాము మీ దగ్గర ఉన్న వాలంటీర్స్కి మీరు అడిగి ఆ సెంటర్కి వెళ్ళి వ్యాక్సినేషన్ చేయించండి కొంచెం వ్యాధి ఏదొకటి వ్యాధి ఉంటే ప్రాబ్లం లేదు బట్ కానీ సీరియస్గా వ్యాధి క్యాన్సర్ అలాంటివి ఉంటే మీరు డాక్టర్కి అడిగి ఈ వ్యాక్సిన్ తీసుకోండి అది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ
కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులందరికీ ఈ నెల 10వ తేదీన ఏపీఎన్జీఓ హోంలో వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రావు మూర్తిబాబు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినైజేషన్ పై దృష్టి సారించిన నేపథ్యంలో 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేసేందుకు సచివాలయాల్లో ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ ను వేస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులందరికీ వ్యాక్సిన్ ను వేసేందుకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయాలని ఏపీఎన్జీఓ నాయకులు కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు 10వ తేదీ శనివారం ఏపీఎన్జీఓ హోమ్ లో వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు హెల్త్ ఆఫీసర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రావు నాయకులు మూర్తిబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కమిషనర్ ను కలిసిన వారిలో నాయకులు పసుపులేటి శ్రీనివాసరావు, కార్పొరేషన్ న్యాయ సలహాదారులు డి మురళి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం మన కాకినాడ పట్టణంలో ఆల్రెడీ కోవిడ్ వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఫోర్త్ ఫేజ్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతుందండి. అండ్ ఈ ఫోర్త్ ఫేజ్లో మనకి ఏంటంటే, మనకి 45 ఇయర్స్ దాటి ఎవరన్నా సరే అబోవ్ 45 ఇయర్స్ వితౌట్ ఎనీ కోఆపరేటర్స్, అంటే షుగర్ బీపీ లేకపోయినా సరే వాళ్ళు వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు. ఇంతకుముందు మనకి మొదటి 3 ఫేజ్లు జరిగాయి. దాంట్లో మొదటి ఫేజ్లో వచ్చి మనం హెల్త్ కేర్ వర్కర్స్, అంటే ఈ హాస్పిటల్కి సంబంధించిన స్టాఫ్కి వాళ్ళు చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఫేజ్లోకి వచ్చి ఫ్రంట్ లైన్ వర్కర్స్ చేసామండి. ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే రెవెన్యూ, పోలీస్ అండ్ శానిటేషన్ వాళ్ళు చేసినాం. అండ్ థర్డ్ ఫేజ్లో వచ్చి 45 to 60 విత్ కోమార్బిడిటీస్, ఎవరికైతే ఈ బీపీ షుగర్లు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి వాళ్ళు, అలాగే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి చేసాము. సో ఇప్పుడు మనం ఫోర్త్ ఫేజ్లోకి వచ్చేసరికి 45 ఇయర్స్ దాకా ప్రతి ఒక్కరు, బీపీ షుగర్ ఉన్నా లేకపోయినా, ప్రతి వాళ్ళు 45 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాలండి. దానికోసం చెప్పి స్పెషల్ డ్రైవ్స్ కింద కండక్ట్ చేసి వార్డు వైజ్ సచివాలయాల్లో మనం వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఆ వార్డులోని ఆ సచివాలయంలో మనకి సరైన అవకాశం లేకపోతే, అంటే ఎక్కువ మందిని మనం అక్కడ స్పేషియస్గా లేకుండా ఉంటే కనుక మనకి దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హాల్స్ కానీ లేక ఈ స్కూల్స్ బిల్డింగ్స్లో కానీ మనం వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది ప్రజెంట్. సో ఇదే విధంగా మనకి శనివారం నాడు అంటే 9వ తారీఖున 10వ తారీఖున మనకి ఏపీఎన్జీఓ హోమ్లో మనం వ్యాక్సినేషన్ పెట్టుకున్నామండి. సో దీంట్లో మొత్తం అందరూ కూడా, ఎంప్లాయీస్ అందరూ కూడా వచ్చి వ్యాక్సినేషన్ చేయించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా 12వ తారీఖున మనకి సోమవారం నాడు లారీ సీరియల్ ఆఫీస్లోని వ్యాక్సినేషన్ పెట్టడం జరిగింది. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, యూనియన్ ఆఫీస్లో సంబంధించిన అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా 45 సంవత్సరాలు దాకా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు పాలపర్తి మూర్తిబాబు, ఏపీఎన్జీఓ జిల్లా కార్యదర్శిని. సెకండ్ వేవ్ కోవిడ్ చాలా విపరీతంగా పొగుడుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆవశ్యకత ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ వారిని కలిసి ఏపీఎన్జీఓ హోంలో ఒక వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం కోరడం జరిగింది. ఆయన దానికి అంగీకరించారు. దీంట్లో భాగంగా ఈ నెల 10వ తారీఖున శనివారం నాడు ఏపీఎన్జీఓ హోంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారి కుటుంబ సభ్యులకి వ్యాక్సిన్ వేయబడుతుంది. అయితే వీరందరికీ కూడా 45 సంవత్సరాలు దాటి బీపీ షుగర్లు ఉన్నా లేకపోయినా కానీ వారు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా అందరిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజుని వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా ఏపీఎన్జీఓ పక్షాన కోరుతా ఉన్నాం. 45 సంవత్సరాలు దాటిన ప్రజలందరూ అపోహలు వీడి వ్యాక్సిన్ వేయించుకోవాలని కాకినాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణకర్ కోరారు. కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గల ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయం ఫెన్షనర్స్ భవన్ నందు వృద్ధులైన ఫెన్షనర్స్ కొరకు ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రం ప్రారంభించారు. వందలాదిగా వృద్ధులైన ఫెన్షనర్స్, ఇతర పరిసర ప్రాంత వృద్ధులు ఉత్సాహంగా వచ్చి వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వ్యాక్సిన్ వేయించుకున్న యథాతథంగా పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, వ్యాక్సిన్ తరువాత కొద్దిగా జ్వరం, ఒళ్ళు నొప్పులు వంటివి వచ్చినా
పెద్దగా భయపడే అవసరం లేదన్నారు. అందుకు అవసరమైన మందులు కూడా ఇక్కడే ఇస్తున్నారని అన్నారు. అసోసియేషన్ సభ్యుల కోరిక మేరకు రెండవ విడత వ్యాక్సిన్ కూడా ఇదే ప్రాంగణంలో ఇవ్వబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కె పద్మనాభం, సెక్రటరీ పిఎస్ఎస్ఎన్పి శాస్త్రి, కోశాధికారి ఇబ్రహీం, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ, డిఐఓ డాక్టర్ సిహెచ్వి భారత లక్ష్మి, డాక్టర్ జి సుష్మా విక్రాంత్, కోఆర్డినేటర్ మురళి, రాష్ట్ర మరియు జిల్లా ఉపాధ్యక్షులు టిఎస్ఎస్ఆర్ మూర్తి, సభ్యులు వివి సుబ్బారావు, సుబ్రహ్మణ్యేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు ఆదినారాయణ, నరసింహరావు, భాస్కర్ రావు, గోపాలకృష్ణ, రాంబాబు, నిత్యానందరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో కోవిడ్ వ్యాక్సినేషన్ చాలా వేగవంతంగా మనం చేస్తున్నాము. దీంట్లో ఒక ఇనిషియేటివ్ కింద ఈ ఫోకస్ గ్రూప్స్, అంటే మన దగ్గర ఎన్జిఓ అసోసియేషన్స్ ఉంటాయి, అలాగే ఇతర అసోసియేషన్ ఆటో అసోసియేషన్, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, అలాగే మన రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి కూడా హెల్ప్ తీసుకొని మనం ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ బిల్డింగ్ MRO ఆఫీస్ క్యాంపస్లో మనం ఈరోజు ఒక సెషన్ పెట్టాము. దాదాపు ఒక 300 to 400 పబ్లిక్ ఇక్కడ రావడం జరిగింది. చాలా సింపుల్గా ఇక్కడ ప్రాసెస్ ఇది నడుచుకొని వాళ్ళందరూ వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా మనం ధన్యవాదం అంటే ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, అసోసియేషన్కి, అలాగే ఆల్ అవర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ప్రత్యేకంగా వాళ్ళు రిటైర్డ్ అంటే అందరూ ఓల్డ్ ఏజ్ పీపుల్, వాళ్ళకి చాలా అవసరం ఈ వ్యాక్సిన్. అలాగే నేను ఇతర గ్రూప్స్ కూడా, అంటే మార్కెట్ అసోసియేషన్ ఉండొచ్చు, వేరే అసోసియేషన్ ఉండొచ్చు, మీరు కూడా ఒక ప్లేస్ డిసైడ్ చేసుకొని, ఒక స్థలం డిసైడ్ చేసుకొని, ఒక టైం కార్పొరేషన్ ఆఫీస్కి చెప్తే అక్కడ కూడా ఒక మెడికల్ టీమ్ పంపించడం జరుగుతుంది. అక్కడ వ్యాక్సినేషన్ మనం ఒక 300 to 400 కూడా మనం ప్రతిరోజు మనం చేస్తున్నాము. దీంతోపాటు ప్రతి సచివాలయంలో కూడా మనం వ్యాక్సినేషన్ చేస్తున్నాము. దీనికి షెడ్యూల్ కూడా పెట్టడం జరుగుతుంది. ఒకవేళ మీకు సందేహాలు ఉంటే మీ వాలంటీర్కి అడగండి, వాళ్ళు వ్యాక్సినేషన్ ఎక్కడ జరుగుతుంది మీకు చెప్తారు. మీకు వ్యాధి ఉంటే, మీకు డౌట్స్ ఉంటే, మీకు ఇష్యూస్ ఉంటే, మెడికల్ ఇష్యూస్, దయచేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ నుంచి ఒపీనియన్ తీసుకొని మీరు వ్యాక్సినేషన్ దయచేసి త్వరగా చేయించాలి అది నేను అందరికీ కోరుతున్నాను. దీంతోపాటు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఈ మాస్క్ అవసరం లేదు, ఈ సోషల్ డిస్టెన్సింగ్ అవసరం లేదు, అలాంటివి ఏం లేదు. అప్పుడు కూడా మీరు మాస్క్ మీరు వేయించాలి, మీరు హ్యాండ్ వాష్, అలాగే సోషల్ డిస్టెన్సింగ్ మీరు పాటించాలి. ఇప్పుడు గుంపలు గుంపలుగా, అలాగే లార్జ్ గ్యాదరింగ్ ఉన్న చోట్ల మీరు దయచేసి వెళ్ళకూడదు. పని ఉంటే అప్పుడు మాత్రమే ఇంటి నుంచి బయటికి రావాలి, అది అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఒకసారి అందరూ అర్హత ఉన్న వాళ్ళు అందరూ 45 ఇయర్స్, 45 ఏళ్ళ పైన అందరికీ వ్యాక్సినేషన్ మనం ఇస్తున్నాము. దయచేసి అందరూ యూపీఎస్సీ లేకపోతే సచివాలయం సెంటర్స్కి వెళ్ళి వ్యాక్సినేషన్ తీసుకోవాలి అందరికీ నేను కోరుతున్నాను. సార్, కోరు పెన్షనర్ సభ్యులకి, అదేవిధంగా ఇతర వచ్చినటువంటి 40 సంవత్సరాలు దాటిన సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్సమాంజుళ్ళు. మరి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ కోవిడ్ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే మన కమిషనర్ వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అందువల్ల ఏంటంటే మేము ఈ కార్యక్రమం పెట్టిన కారణం ఏంటంటే చాలామంది అపోహ పడిపోతున్నారు, కోవిడ్ వ్యాక్సినేషన్ చేసుకుంటే ఏదో జ్వరం వచ్చేస్తుంది, పెయిన్స్ వచ్చేస్తున్నాయని. అటువంటిది ఏమిటి, జ్వరం 99 మందికి జ్వరం ఏమి రావటం లేదు, సైడ్ ఎఫెక్ట్స్ వారికి ఏదైనా ఉంటే ఒక 2% కూడా జస్ట్ డోలో 650 కానీ లేకపోతే పారాసిటమాల్ వేసుకుంటే ఇమీడియట్ తగ్గిపోతుంది. కానీ వారం 10 రోజులు అయిన తర్వాత ఈ కారణమే చనిపోతున్నారు అంటే చాలా చాలా అపోహ. అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ కూడా చాలా చోట్ల ఈ వ్యాక్సినేషన్ సెంటర్ పెంచడం జరిగింది.
మరి వారికి కూడా మన గవర్నమెంట్ మన మా పెన్షనర్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వచ్చేసి మనం కొంచెం తీరపట్టుకుంటూ మరి ఈరోజు ఇక్కడ వేసినటువంటి వ్యాక్సినేషన్ కూడా సేమ్ 6 వారాల్లో మళ్ళీ తిరిగి ఇక్కడ పెట్టడానికి కమిషనర్ గారు అంగీకరించారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియపడుతున్నారు. కాకినాడ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఏలూరి సుబ్రహ్మణ్యం తన కార్యవర్గంతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏలూరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో గెలిపించిన న్యాయవాదుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఎస్సీ ఎస్టీ కోర్ట్ ఫైనాన్స్ కోర్టులు కాకినాడకు తీసుకువచ్చేందుకు తన సాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. అనంతరం పలువురు న్యాయవాదులు పూలమాలలతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె శంకుసింగ్, ఉపాధ్యక్షుడు కెవి భద్రరావు, కోశాధికారి గంగుమల శ్రీనివాసరావు, శ్రీనివాస్, సయ్యద్ సాలర్ మూర్తి, ఉమామహేశ్వరి అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. సీను నమస్తే. అంటే చాలా ఇంపార్టెంట్, ఒకరి ఎవరి మీద అనుకోవద్దు. ఏ బిల్డింగ్స్ కట్టాలన్నా ఆ మన అడ్వకేట్స్కి ఏ బయట సహాయం కాకినాడ బార్ అసోసియేషన్లో 40 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. కెళ్ళి అడ్వకేట్ని మొన్న జరిగిన 30వ జరిగిన బార్ ఎలక్షన్లో అన్న మెజార్టీతో గెలిచారు. నా మీద అచంచలమైన విశ్వాసంతో నమ్మకంతో మంచి మెజార్టీతో గెలిపించారు. నా రోడ్డు సహోదరుల నమ్మకాన్ని నేను పూర్తి చేయలేని ఈ బార్కి అన్ని విధాలుగా ప్రతి విషయంలోనూ సాయపడతానని హైకోర్టులోంచి కొన్ని కోర్టు కావాలంటే హైకోర్టు వారిని ఎప్పుకోవచ్చు అవ్వాలి. ఈ బిల్డింగ్స్ మిగిలిన పనులు కావాలి అంటే మిగిలిన బిల్డింగ్సే కాకుండా మా కోర్టు అడ్వకేట్స్కి ఏదైనా అవసరాలు ఉన్నా అవసరాలు తీరాలి అంటే మా లోకల్ ఎమ్మెల్యే గారి ద్వారా కూడా చంద్రశేఖర్ రెడ్డి గారి ద్వారా నేను చేయిస్తాను. ఆయన నా మాట కాదండు. ఈ మా అడ్వకేట్స్కి ఈ పొలిటికల్ అపాయింట్మెంట్ అంటారు, పీపీలని జీపీలని తర్వాత ఎండోర్మెంట్స్ అడ్వకేట్స్ అని ఏజీపీలని ప్రిన్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్స్ అని ఇలా ఇటువంటి పోస్టులు సమానం ఒక 10-12 దాకా ఉంటాయి. ఇవన్నీ కావాలి అంటే లోకల్ ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు లెటర్ ఇవ్వాల్సిందే. ఆ విషయంలో కూడా నేను ఇనిషియేటివ్ తీసుకుని ఆయన్ని ఎప్రోచ్ చేయి లెటర్స్ అని తీసుకుంటాను. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఫైనాన్షియల్ డబ్బు లేదే ఏ బిల్డింగ్స్ కానీ ఏం జరగవు. దానికోసం నేను మా లోకల్ ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎంపీ గారు వంగా గీత గారు, మినిస్టర్ గారు చంద్రబాబు గారి గారితో కలిసి చర్చించి మాకు రావాల్సిన గ్రాంట్స్ అన్నీ కూడా సాధిస్తానని మీ అందరూ చెప్తున్నాను. జిల్లాలో గురువారం జరగవలసిన మండల మరియు జిల్లా ప్రాదేశిక ఎన్నికలకు అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసుకుని న్యాయస్థానం నుండి వచ్చే తీర్పు మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల కోసం కాకినాడ రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎదురుచూశారు. మంగళవారం సాయంత్రం సింగిల్ జడ్జ్ ఎన్నికలు నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వడం, దీనిపై ప్రభుత్వం మరియు ఎన్నికల కమిషన్ సింగిల్ జడ్జ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ధర్మాసనం ముందు అప్పీల్ చేయడం తెలిసిందే. కాగా జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి తీర్పు అనుకూలంగా వస్తే ఎన్నికల సిబ్బంది సిద్ధంగా ఉండాలంటూ ఆదేశించారు. కోర్టు తీర్పు ఎన్నికలకు అనుకూలంగా రావడంతో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు సామాగ్రితో బయలుదేరారు. ఓకే మేడం. ఈరోజు కాకినాడ రూరల్ సంబంధించి ప్రాదేశిక జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ సంబంధించి కోర్టు తీర్పు ఏదైనప్పటికీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా మేము డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ దగ్గర అంత అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పూర్తి చేసుకుని రెడీగా ఉన్నాము. ఏ క్షణమైతే వాళ్ళు ఇచ్చినటువంటి ఫర్దర్ ఆదేశాలు ఏవైతే ఉంటాయో దాని ప్రకారంగా
ఎలక్షన్ ముందుకు వెళ్ళడమా లేకపోతే ఆ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం. అన్ని రెడీ చేసుకొని పోలింగ్ సిబ్బందితో రెడీగా ఉన్నాం. పర్యాలు కూడా రెడీగా అందించడం జరిగింది. అంతరూ ఇప్పటి వరకు కూడా మనకి ఆల్ పోలింగ్ స్టాఫ్ అంతా కూడా రిపోర్ట్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళకు వచ్చినట్టుగా మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేశాము. వాటన్నిటినీ కూడా వెరిఫై చేసి సిద్ధంగా ఉన్నారు. ఎనీ టైం కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ముందుకు ప్రొసీడ్ అవ్వాల్సి వస్తే ఇమీడియట్ గా మేము స్పందిస్తాం. కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో గల శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయ భూములు అన్యాక్రాంతంపై ఆర్జేసీ బ్రహ్మరాంబిక బుధవారం విచారణ ప్రారంభించారు. భావనారాయణ స్వామి ఆలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయని 12 ఎకరాల భూమి లెక్కల్లో చూపకుండా ఆలయ కార్యదర్శి వ్యవహరిస్తున్న తీరుపై ఆలయ చైర్మన్ పుల్ల శేషకుమారి శ్రీను దంపతులు గతంలో ఆర్జేసీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆర్జేసీ మాట్లాడుతూ ఆలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయని, అలాగే ప్రతి నెల అర్చకులకు ఇచ్చే పడితరం ఇవ్వడం లేదని, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కాలంలో జీతాలు ఇప్పించినందుకు గాను ఒక నెల జీతాన్ని కార్యదర్శి తీసుకున్నారని అర్చకుల కుమార్తె ఆరోపించిందని అన్నారు. వీటన్నింటిపై దర్యాప్తు చేసి పై అధికారులకు నివేదిక అందిస్తానని ఆమె తెలియజేశారు. అనంతరం ఆలయ చైర్మన్ దంపతులు మాట్లాడుతూ భావనారాయణ స్వామి ఆలయానికి సంబంధించిన తిమ్మాపురం, పనసపాడు, మేడలైన్, సర్పవరం గ్రామాల్లో సుమారు 444 ఎకరాల భూమి ఉండగా లెక్కల్లో మాత్రం 430 ఎకరాల భూమి మాత్రమే ఉందని, 12 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని ఫిర్యాదులో తెలియజేశామన్నారు. విచారణ అధికారి వారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారని తమకు నమ్మకం ఉందని, భూముల అన్యాక్రాంతంపై ఎవరు బాధ్యులో గుర్తించి వెంటనే వారిని శిక్షించి భావనారాయణ స్వామి ఆస్తులను రక్షించాలని కోరారు. వీరితో పాటు ఆలయ పాలకవర్గ సభ్యులు వన మురళి, బట్టే అనంతలక్ష్మి, ఇన్స్పెక్టర్ లక్ష్మీ నరసింహారెడ్డి, అర్చకులు వెంకటాచార్యులు, కిరణ్, పుల్ల నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. అది మన థర్టీ లిస్టులో కానీ బాకీలో కానీ ఎక్కడ లేదు. కానీ సామర్పాడు మండలం నుంచి మీరే చూపించాలి స్పందించి మేడం గారు వచ్చారు. అవన్నీ చూసి నేను అన్నీ ఎంక్వైరీ చేసేమ్మా, మీకు అన్నీ వివరంగా చెప్తాను, మీకు వివరంగా చేస్తానన్నారు మేడం గారు. మేడం గారికి కృతజ్ఞతలండి. సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి ఆలయంలో గత ఏడాది మా రాష్ట్ర మంత్రివర్యులు కన్నబాబు గారి ఆశీస్సులతో శ్రీమతి పుల్ల శేషకుమార్ గారి దేవస్థానం చైర్మన్గా అవడం జరిగింది. అలాగే ఈ సంవత్సర కాలంలో కోవిడ్ సందర్భంగా అనేక ఇబ్బందులు పాలయ్యారు మేము అందరూ కూడా. అయినప్పటికీ కూడా ఈ దేవస్థానంలో గత 2016 నుండి ఇప్పుడు కూడా కొనసాగుతున్నటువంటి ఈవో గారు ఈ దేవస్థానంలో కొనసాగుతూ ఉన్నారు. ఇంకానే దాని మీద మేము కొంతమంది గత పాలకవర్గం కానీ మేము కానీ కొన్ని భూముల పైన కొంత అవకతవకలు జరిగాయని చేసి మేము కొంత తీరడం జరిగింది. దాని మీద మేము 30 పార్టీని రికార్డ్ ఇవ్వమంటే ఆయన గత జనవరి నెలలో ఇవ్వడం జరిగింది. దాన్ని పరిశీలించిన తర్వాత మొన్న 6వ తారీఖున శ్రీమతి శేషకుమార్ గారు చైర్మన్ సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క ఆరోపణను కూడా మేము చేయడం జరిగింది. ముఖ్యంగా ఆరోపణ ఏంటంటే మాకు దేవస్థానానికి 38 పార్టీ 3 రెండు రిజిస్టర్లు ఉంటాయి. ఈ 43కి 38కి దాదాపుగా 12 ఎకరాల భూమి తేడా వస్తుంది. 362 ఎకరాల 38 అయితే దానికి 74 ఎకరాల రెవెన్యూ సాసులో దొరికింది. అది జత చేస్తే 448 ఎకరాల భూమి ఉండాలి. కానీ 4 ఎకరాల 36 ఎకరాల 32 ఎకరాలు మాత్రమే ఉంది. దీనికి 36 ఎకరాలు ఉంది, దీనికి 12 ఎకరాలు తక్కువ వచ్చింది. దాని ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయన్న దాని మీద కొన్ని మేము అడంగులు కానీ పేడడంగులు కానీ అన్నీ కూడా మా గ్రామస్తులు పాత జస్ట్ బోర్డు నెంబర్ని కొంత సహకారం తీసుకొని దాని మీద మేము ఎంక్వైరీ లోతుగా ఎంక్వైరీ చేయడం జరిగింది. అవి అయితే ఏవైతే కాగితాలు మేము ఆ రోజున ఆరోపణ చేయడానికి మీ ప్రసిద్ధికి అందరికీ తెలియజేయడం జరిగింది. అవే కాగితాలు మేడం గారు ఈ రోజున శ్రీమతి శేషకుమార్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద స్పందించి మన ఆర్జేసీ బ్రహ్మరాంబ మేడం గారు ఈరోజు ఉదయాన్నే 11 గంటలకి మా ఆలయానికి వచ్చి ఆఫీసులో అమ్మవారి యొక్క స్వామివారి యొక్క దర్శనం కూడా చేసుకొని
ఆఫీసులు ఇవన్నీ ఎంక్వైరీ చేయడం జరిగింది. శ్రీమతి శేష్ కుమార్ గారు ప్రతిదీ బిందు బిందు అప్పు చెప్పడం జరిగింది. దాని మీద తక్షణమే చర్య తీసుకుని ఏమైతే ఏమైనా ఎంక్వైరీ ఉన్నాయి అన్నీ సంబంధించి తర్వాత ఈ అచ్చా ఇష్యూ ఒకటి ఉంది, పెండింగ్ ఉంది, దానిపైన విచారణ చేయడానికి ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పాత గతంలో పనిచేసిన చైర్మన్ గారు, అలాగే ప్రజెంట్ చైర్మన్ అసెంబ్లీ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చారు, అలాగే పిటిషన్ గారు కూడా ఒక అతను వచ్చారు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము, చేయాలి. ఇప్పుడు ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు నివేదిక పడాలని ఇప్పుడు అసలు ఆ తేడా ఏంటి, ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది ఒకసారి చూడాలి కదా. మీరు ఇప్పుడు మేము చూడడానికి వచ్చాము, ఇంకా నేను చూడడానికి అక్కడ అవకాశం రాలేదు. ఇంతవరకు వాళ్ళే వచ్చి బోర్డు వాళ్ళు మాట్లాడడం జరిగింది. అది చూసిన తర్వాత నేను మీకు ఆన్సర్ అయినా చెప్పగలను, లేదంటే రికార్డ్స్ రిపోర్ట్ నివేదిక పోయాలి. దాంట్లో తేడా పడాలంటే పోయారు కానీ నివేదిక. పీఠాపురం 6వ వార్డు అంగన్వాడీ కేంద్రం నందు గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి బాబీ చేతుల మీదుగా పౌష్టికాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ తోలేటి గౌరీ, లోవలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మేడం గారు ఒకసారి జిల్లాలో గురువారం జరగవలసిన మండల మరియు జిల్లా ప్రాదేశిక ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ అనంతరం న్యాయస్థానం తీర్పుతో యథావిధిగా జరగనున్నాయి. ప్రభుత్వం పరిషత్ ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉండడంతో పోలింగ్ ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో 4 మండలాల్లో మొత్తం 76 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వాటిలో 7 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాట్రేనికోన మండలంలో 5 స్థానాలు, ఐపోలవరం మండలంలో 1, తాళరేవు మండలంలో 1 స్థానం ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 69 స్థానాలకు గాను 334 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గురువారం యథావిధిగా పోలింగ్ జరగనుండడంతో ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామాగ్రిని తీసుకుని తమకు కేటాయించిన పోలింగ్ బూత్లకు చేరుకుంటున్నారు. దయచేసి పంచాయతీ రూమ్ నుండి తుడిచేసి పోలింగ్ స్టేషన్ బూతులు కట్టాలి. ఇక్కడ ఎక్కడ పేపర్ చెత్త ఉండకూడదు. ఒకరోజు ఒకరోజు ఉండి మీరు పొద్దున కూడా చేసేసి అప్పుడు వెళ్ళిపోతుంది, ఎలక్షన్ అయిపోతుంది. ఉందండి ఎలక్షన్ సిబ్బంది ఎవరు ఇబ్బంది లేదు. దయచేసి మీరు వాషింగ్ స్కూల్ బస్ ఎక్కడ రూట్ నెంబర్ 2 ఎదురుగా ఉంది. రూట్ ఆఫీసులు బస్సు తీసుకెళ్ళాలండి. ఊట నెంబర్ వెళ్ళిపోయింది సార్. అండి రూట్ ఆఫీసర్ నెంబర్ 2 ఐసీడిఎస్ ఆఫీసర్ ఒకసారి రండి. బస్సు బయలుదేరించండి. 57/19, 57/20 పిఓస్ అండ్ ఏపీఓస్ బస్సులోకి రావాలండి. 57/21, 57/20. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. తీవ్ర ఉత్కంఠ అనంతరం హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో యథావిధిగా మండల జిల్లా ప్రాదేశిక ఎన్నికలు. ప్రభుత్వం పరిషత్ ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉండడంతో చకచకా జరిగిపోతున్న పోలింగ్ ఏర్పాట్లు.
కాకినాడ రూరల్ సర్పవరం భావనారాయణ స్వామి ఆలయ భూములు అన్యాక్రాంతంపై విచారణ. ఆలయ చైర్మన్ పుల్ల శేష్ కుమారి శ్రీను ఫిర్యాదుపై అధికారులకు నివేదిక ఇవ్వనున్న విచారణ అధికారి ఆర్జేసి బ్రహ్మరాంబిక. కాకినాడ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఏలూరు సుబ్రహ్మణ్యం తన కార్యవర్గంతో కలిసి ప్రమాణ స్వీకారం. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజాప్రతినిధుల సహకారంతో ఎస్సీ ఎస్టీ ఫైనాన్స్ కోర్టులు కాకినాడకు తీసుకువచ్చేందుకు సాయశక్తులా కృషి చేస్తానని వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.